ప్రభునందు ప్రియమైన ఆత్మ సంబంధమైన సహోదరులకు యేసుక్రీస్తు ప్రభు నామములో శుభములు, సమాధానము. మన అందరిలో యేసుక్రీస్తు ప్రభు నందలి జీవము వాత్సల్యత విస్తరించునుగాక. ప్రేమైన ఆత్మీయులారా, ఈ సమయంలో మీరు ఎంతో ప్రాముఖ్యమైన విలువైన పనులలో నిమగ్నమై ఉంటారు. అయితే మీకు వచ్చిన నోటిఫికేషన్ను బట్టి మీరు ఈ ఛానల్ని ఓపెన్ చేయడం జరిగింది. అందును బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో విశ్వాసం గురించి, విశ్వాసము ఎలా పనిచేస్తుంది, విశ్వాసానికి ఆధారము, విశ్వాసం అంటే ఏమిటి, విశ్వాస విధానములో ఉన్న జ్ఞానము, విశ్వాసమునకు కర్త ఎవరు, ఈ ప్రాముఖ్యమైన మాటలను లేదా సంగతులను దేవుని వాక్యం నుంచి తెలుసుకోవడానికి కొంతవరకు మనం ప్రయత్నం చేద్దాం. ప్రభు మనకు సహాయం చేస్తాడు. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి ఈ మాట మనం చదువుకుంటాం. రోమీలకు రాసిన పత్రిక 1:17. రోమీలకు రాసిన పత్రిక 1:17. నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును. అలాగే 12:3. దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణము ప్రకారము చాలు. అదేవిధంగా 10:17 రోమీలకు రాసిన పత్రిక, వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. అలాగే ఎఫెసీలకు రాసిన పత్రిక 2:8. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. దేవుని సహాయం కొరకే ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడా, ప్రేంగల తండ్రి, ఈ సమయంలో మాకున్న ప్రాముఖ్యమైన పనులన్నిటిని బట్టి మీకు స్తోత్రాలు. ఎంతో ప్రాముఖ్యమైన మరి పనులున్నప్పటికీ కూడా నేను, మేము విశ్వాసం యొక్క పరిమాణాన్ని, విశ్వాసం ఎలా పనిచేస్తుంది, విశ్వాసం అంటే ఏంటి, విశ్వాసానికి ఆధారం ఏంటి, విశ్వాసములో ఉన్న జ్ఞానం ఏంటి, విశ్వాసమునకు కర్త ఎవరు అనే ఈ మాటల గురించి లోతైన ఆత్మ సత్యాలను నేను, మేము తెలుసుకోవడానికి ఆత్మను సజీవమైన జీవంలోనికి నడిపించే మీ హస్తములకు అప్పగించుకోవడానికి వాత వేయబడుతున్న మా ఆత్మలకు సంచ కరువుగా, ప్రాకారముగా, దుర్గముగా మీరు మమ్మను కాయమని, కరుణించమని, జ్ఞాపకం చేసుకొనమని యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. గమనించినాం ఎన్నో విషయాలు, ఎన్నో సంగతులు మీరు విశ్వాసం గురించి విని ఉంటారు, మాట్లాడి ఉంటారు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అనే మాటలు కూడా మీరు చదివి ఉంటారు. అయితే ఉదయకాలంలో
ఈ విశ్వాసం గురించి చాలా మాటలు ఉన్నాయి. ద్వితీయోపదేశ కాండం రాయబడి ఉంది, అగ్నిలోను మేఘములోను మీకు ముందర నడిచిన మీ దేవుడైన యెహోవా యందు మీరు విశ్వాసం ఉంచలేదు అని దేవుడే మరి ఆ మాట చెప్తాడు. విశ్వాసం లేని మూర్ఖ తరం వారలారా, విశ్వాసం లేని పిల్లలారా అని ఆయన మరి మాట్లాడుతూ వచ్చినాడు. దేవుని యందు విశ్వాసం ఉంచక పోవటం వల్ల చాలా కష్టాలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి, మరి సమస్యలు వచ్చినాయి. ఎవరిని ఎవరైతే ఆ దేవుని యందు విశ్వాసం ఉంచుతారో అటు వారు పూర్ణ శాంతి గల వారిగా చేయబడతారని కూడా వాక్యం చెప్పబడతా ఉంది. యిర్మీయా గ్రంథంలో అయితే భ్రష్టులైన పిల్లలారా, విశ్వాసము లేని చెడ్డతరమా అని మనం చూస్తాం. మరి నినేవే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి మరి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ కూడా గోనెపట్ట కట్టుకొని దేవుని పాదాల దగ్గరికి వచ్చినారు. మరి దేవుడు నాశనం చేస్తాను ఈ పట్టణాన్ని అని చెప్పినప్పుడు దేవుడు నాశనము చేయడు అనే విశ్వాసం వారిలో కలగడము, అటు విశ్వాసంలోనికి దేవుడు వారి హృదయాలను తీసుకురావడం అనేది గొప్ప సంగతి. ఆ విపత్కరమైన పరిస్థితుల్లో దేవుడే నాశనం చేస్తాడంటే మళ్ళీ దేవునికి చెప్పుకోవడం ఏంటి అని వారిలో ఉన్న విశ్వాసం సన్నగిల్లలేదు. కానీ ఆ సన్నదైనటువంటి ఆవగింజంత విశ్వాసముతో వారు ఆశ్చర్యకరుని పాదాలు సమీపించినట్లుగా వాక్య లేఖన సత్యాలు మనకు తెలియజేస్తాయి. నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకును అనే మాటలు మనం చదువుతాం. యెహోవా యందు విశ్వాసం ఉంచువాడు అనే మాటలు చదువుతాం. నేనింత విశ్వాసం ఉన్నట్లు మరి ఇశ్రాయేలులో నెవనికైనను చూడలేదు అని యేసు క్రీస్తు ప్రభువారు చెప్తారు. యేసు వారి విశ్వాసమును చూచి ధైర్యంగా ఉండమని పక్షగాయ వాయువు గలవానితో యేసు ప్రభు చెప్తూ వచ్చినాడు. అమ్మ నీ విశ్వాసము నిన్ను బాగు చేస్తుంది అని రక్తస్రావం గల ఆ స్త్రీతో యేసుక్రీస్తు ప్రభు చెప్తూ వచ్చినాడు. తనకున్నదంతా వేయపరుచుకొని యేసుక్రీస్తు ప్రభు యొక్క దగ్గరికి వెళ్ళే ఆ ప్రయత్నంలో ఎన్నో ఆలోచనలతో సుడివడుతూ మరి ప్రభువును సమీపించినప్పుడు ఒక నిర్ణయానికి వచ్చింది. ఆ నిర్ణయమే విశ్వాసం. ఆ విశ్వాసమే ఆమె జీవితంలో వింతైన కార్యం చేయడానికి దోహదపడింది. ఆయన ఎందు విశ్వాసం ఉంచలేని వారు ఉన్నారు. ఆయనలో విశ్వాసం ఉంచి అడుగడుగున విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించువాడైన దేవుని వైపు చూస్తూ విశ్వాస వీరులుగా ఆ చరిత్రలో రాయబడుతూ వచ్చినారు. లేఖన సత్యాలను మనకు బయలుపరుస్తూ వచ్చినాడు. ఆయన ఎందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవమునకు పాత్రుడు అంటూ వచ్చినాడు యేసు ప్రభు. నా ఎందు విశ్వాసం ఉంచువాడు దప్పిగొనడు అని యేసు ప్రభు చెప్తూ వచ్చినాడు. యోహాను సువార్త 6:36 మరి ఈ మాటలు చెప్తా వచ్చినాడు. నా ఎందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడును దప్పిగొనడు అంటూ వచ్చినాడు. ఎంత గొప్ప విశ్వాసము చూడండి. అటు విశ్వాసం నాకు మనకు ఉన్నట్లయితే వాటర్ క్యాన్లు కొనాల్సిన అవసరమే ఉండదు. అదేవిధంగా 6:29 యేసు ఆయన పంపిన వాణి యందు మీరు విశ్వాసం ఉంచుటయే. తండ్రిని గురించి ఇక్కడ చెప్తా ఉన్నాడు. నన్ను పంపింది తండ్రి, నేను వచ్చింది మీ కొరకే. నా యొక్క పని ఏంటి అంటే మీ పాప భారం అంతటిని ఆ సిలవలో మరి భరించి సైతాన బంధకముల నుండి మిమ్మల్ని విడిపించి స్వతంత్రులుగా చేయటమే. మరి ఆయన యేసు క్రీస్తు ఈ భూమి మీదకి వచ్చినటువంటి విధానం అందులో మనకు కనిపిస్తుంది. ఆయన మాట విని ఆయన పంపిన వాణియందు విశ్వాసముంచువాడు నిత్య జీవం అంటే మరణము లేదు,
పాతాళము లేదో నిత్య జీవంలోనికి దాటించబడతాడు అని యోహాను మరి రాస్తూ వచ్చినాడు. యోహాను సువార్త 5:24 క్రియలు లేని విశ్వాసము మృతము అంటూ యోహానే రాస్తూ వచ్చినాడు. ఆయన పత్రికల్లో కూడా సువార్త రాసినాడు, అలాగే పత్రికల్లో ఆ యాకోబు పత్రికలో కూడా ఈ మాట మనం చూస్తాం. యాకోబు పత్రికలో క్రియలు లేని విశ్వాసము, కనుక విశ్వాసం గురించి ఎక్కువ మాటలు మనము వాక్యంలో చూస్తాం. అయితే దేవుడు సాయం చేసే కొలిది మరి విశ్వాసం అంటే ఏంటి, విశ్వాసం ఎలా ఉంటుంది, విశ్వాసానికి కర్త ఎవరు, ఎవరు విశ్వాసులు అనే మరి ప్రాముఖ్యమైన సంగతులు మనం నేర్చుకోవడానికి పరిశుద్ధ గ్రంథం వైపు, ఆ గ్రంథమునకు ఆధారమైన దేవుని వైపు మనము చూద్దాం. యేసు క్రీస్తు ప్రభువును కొంతమంది వెంబడిస్తూ వచ్చినారు, వారినే శిష్యులు అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడుతూ వచ్చింది. వీరిలో విశ్వాసం అన్నది, నమ్మకం అన్నది ఉంది. ఎవరి మీద? యేసు క్రీస్తు ప్రభు మీద. వారిని ఏమన్నారు అంటే విశ్వాసులు అని పిలిచినారు. యేసు క్రీస్తు ప్రభు ఇలాగ చెప్తా వచ్చినాడు ఏమని అంటే మార్కు సువార్త 9:23 మనం చదువుకున్నాం. మార్కు సువార్త 9:23 చదువుకున్నాం. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. ఈ మాట ఎంత గొప్పదిగా, ప్రాముఖ్యమైనదిగా, మరి మనకు అవసరమైనదిగా ఉంటూ ఉన్నదో మనం చూస్తూ ఉన్నాం. ఏమని? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. ఇది విశ్వాసాన్ని తెలియజేస్తూ ఉంది. ఎవరి మీద విశ్వాసము? యేసు క్రీస్తు ప్రభు మీద విశ్వాసము. దేని విషయంలో? అక్కడ ఉన్న సందర్భాన్ని మనం చూస్తాం, చదువుతా ఉన్నాం. మార్కు సువార్త 9:23 అలాగే కొంతవరకు మరి మనం గమనిస్తాం. కింద ఉన్న వాక్య భాగాలను కూడా మనం చదువుదాం. మార్కు సువార్త 9:23 పైన ఉండేటటువంటి వాక్య భాగాలను చూస్తాం. అక్కడ ఒక తండ్రి ఉన్నాడు, ఆయనకు ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు ఎలా ఉన్నాడు అంటే మరి మూగ దయ్యం పట్టి ఆ కుమారుణ్ణి మరి బాధ పెడతా ఉంది. ఎంతగా బాధ పెడుతుంది అంటే ఆ మూగ దయ్యం పట్టినప్పుడు నురగ కాచుకొని మరి ఎక్కడ పడితే అక్కడ పడిపోతా ఉన్నాడు, ఎక్కడ పడితే అక్కడ పడిపోతా ఉన్నాడు. వయసు వచ్చేస్తూ ఉంది. ఆ తండ్రి ఆ కుమారునిలో ఉన్నటువంటి ఆ రోగంను మాత్రం గమనించలేదు. ఒకసారి మనము ఇలాగ ఆలోచన చేద్దాం, మనకు కూడా పిల్లలు ఉన్నారు, వారు కూడా ఇలాంటి రోగంతో అయితే బాధించబడలేదు, కానీ ఇంతకంటే భయంకరమైన మరి దయ్యముల చేత, బలహీనతల చేత బాధింపబడుతూ ఉన్నమాట వాస్తవం. ఎక్కడ పడితే అక్కడ తిరగతారు, ఎక్కడ పడితే అక్కడ తెట్లు తింటారు, ఎక్కడ పడితే అక్కడ కూర్చొని దురాలోచనలు చేస్తూ ఉన్నారు, చెడ్డ ఆలోచనలు చేస్తూ ఉన్నారు. దేవునికి విరోధమైన భావముతో, దేవునికి విరోధమైన ఆలోచనతో, దేవునికి విరోధమైనటువంటి మనస్సును కలిగి మరి వారు జీవిస్తూ ఉన్నట్లుగా మనము మాటను బట్టి అర్థం చేసుకోవచ్చు. ఈ కుమారుడైతే ఆ మూగ చెడ్డ దయ్యం పట్టి బాధపడతా ఉన్నాడు. యేసు క్రీస్తు ప్రభు యొక్క శిష్యుల దగ్గరికి వచ్చినారు, వారు బాగు చేయలేకపోయినారు. అయితే ఈయన మరి యేసు ప్రభు దగ్గరికి ఆ తండ్రి వచ్చినాడు, వచ్చి మరి నా కుమారుణ్ణి బాగు చేస్తావా అని అడిగినాడు. మరి ఏమంటే 20 వారు ఆయన ఇద్దరు వారిని తీసుకొని వచ్చి దయ్యము ఆయనను చూడగానే వాణ్ణి
విలవిలలాడించిన గనుక వాడు నేల పడి నురుగు కాచుకొనుచు పొరలాడుచుండెను. ఇక్కడ ఒక మాట, మన పిల్లలు కూడా భౌతికంగా నిలబడ్డారే కానీ కొన్ని బలహీనతలలో, శరీర వ్యాపారంలో, దుర్వ్యాపారంలో పడిపోయినారు, లేవలేక ఉన్నారు. మరి ఓ తల్లిగా ఓ తండ్రిగా లేపు ప్రభువా, నిలబెట్టు ప్రభువా. ఆ బంధకము నుండి, ఆ దయ్యము నుండి, ఆ బలహీనత నుండి విడిపించు. ఈ తండ్రి తన కుమారుని కొరకు యేసు క్రీస్తు ప్రభుతో మనవి చేస్తూ ఉన్నాడు. అయ్యా, బాల్యము నుండే ఎంత బాధాకరము ఇది, వీనికి సంభవించి ఎంత కాలమైనదని వాని తండ్రి నడగగా అతడు బాల్యము నుండి పుట్టుకతోనే ఎంత బాధ చూడండి, అవిటితనం, సంతోషం లేదు. బహుశా నేనైతే ఇలా తలంచి ఉంటునేమో, ఇలాంటోడు పుట్టకపోయినా బాగుండే అని. చిన్న ఇక్కడ చూస్తా ఉన్నాం, బాల్యము నుండి అది వాడిని నాశనము చేయవలనని. ఏం చేయాలని? నాశనం చేయాలని. తరచుగా నీళ్ళలోనూ అగ్నిలోనూ పడద్రోయును, జిగట గల దొంగ ఊబిలో, సైతాను ఉచ్చులో నాశనమైపోతున్నారు, పడిపోయినారు. కొందరైతే కొందరి మాటలలో, మాయలో, మాయోపాయములు చిక్కుకొని ఉన్నారు. అరే తమ్ముడు, నేను ఇది ఇస్తా, నా కొరకు పని చేస్తావా? ఆ డబ్బుల కోసం జీవితాలను, కుటుంబాలను తాకట్టు పెడుతున్నారు. ఆ హక్కు నీకు లేదో వాక్యం చెప్తా ఉంది. దేవుని కొరకు మనం ముందుకు సాగాలి, దేవుని విషయములో ఆసక్తి కలిగి ఉండాలా. గ్రహింపు లేని ఆత్మీయత అంధకారములోని జీవితం వంటిది. అంధకారములో, అడవిలో సంచరించే నీడ వంటిది, అది ఎవరికి కూడా ఉపయోగం ఉండదు అని అర్థం. అయితే యేసుప్రభువు అన్నాడు, అన్ని చూచి కనికరపడి సాయం చేయడానికి నమ్ము అంటా ఉన్నాడు. నమ్ముట నీ వలనైతే అంటా ఉన్నాడు యేసుప్రభువు. నమ్ముతాను అయ్యా, నాలో అపనమ్మకం లేకుండా సాయం చేయి. ఎందుకంటే బాల్యము నుండే వాడు నాశనం కావాలని ఆ దయ్యం అగ్నిలో పడేస్తూ ఉంది, నీళ్ళలో పడేస్తూ ఉంది. మీ శిష్యుల దగ్గరకు వస్తే ఏం చేయలేకపోయినారు? నాలో అపనమ్మకం లేకుండా సాయం చేయి ప్రభు అడుగుతాడు. మరి మన పిల్లల విషయమై, మన విషయమై, మన పని విషయమై, మనకున్న అక్కరత విషయమై ఎంత విశ్వాసం ఉండాలా. ఎన్ని మార్లు ప్రభువుని అడగాల, నాలో అపనమ్మకం, నాలో అపనమ్మకం, నాలో అపనమ్మకం, నాలో అపనమ్మకం, నాలో ఉన్న అపనమ్మకాన్ని తీసివేయి, నాలో విశ్వాసము కలిగించు అని మనము ప్రభువుని అడగాలి. ఎవరు విశ్వాసము? ఆ విశ్వాసమునకు రుజువేంటి? ఆ విశ్వాసమునకు కర్త ఎవరు అంటే మన వాక్యంలో చూస్తాం, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడైన యేసు వైపు చూచుచు అని. ఎబ్రీలకు రాసిన పత్రిక 12:2 అక్కడ రాయబడి ఉంది. ఎందుకు విశ్వాసం? ఎందులో విశ్వాసము అంటే, సులువుగా చిక్కులు పెట్టు ప్రతి చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టు, సులువుగా చిక్కులు పెట్టు మాయోపాయముల నుండి, తంత్రగుట్ల నుండి, తంటాలు తీసుకొచ్చే వారి నుండి, జగడాల మారి నుండి తప్పించబడుటకు విశ్వాసమునకు కర్త అయిన యేసు వైపు చూడాలా, అప్పుడు మనలో విశ్వాసం కలుగుతుంది. మోకరించాలా, అయ్యా నాలో అవిశ్వాసం ఉంది, తంతర్గొట్లు నా చుట్టూ చేరుతూ ఉన్నారు, జగడాల మారులు నా చుట్టూ చేరుతున్నారు, నా విశ్వాసము, నా రక్షణ పాత్ర పడి
పడిపోకుండా, విచ్చిపోకుండా, విచ్ఛిన్నం కాకుండా సహాయం చేయండి. ఒకవేళ పడిపోయినావేమో, ఒకవేళ నీ రక్షణ పాత్ర పారవేయబడిందేమో, ఒకవేళ నీ విశ్వాసం చదరగొట్టబడిందేమో, అయితే ఈ సమయం సమకూర్చబడుటకు గొప్ప అవకాశం, అద్భుతమైన అవకాశం. ఇలాంటి వాక్యాలు నాకు మస్తుగా తెలుసులే అని అనుకుంటూ ఉంటారు కొందరు. అలాంటి వాళ్ళే చెడిపోతారు, చెడగొడతారు, పైకి మాత్రం మేడి పండు లెక్క కనిపిస్తారు, మెరిసిపోతూ ఉంటారు. అబ్బా, విశ్వాసానికి నిలువెత్తు రూపం వీళ్ళే అని అనిపిస్తారు. అయితే వారి లోపల, వారి హృదయములో, వారి ఆలోచనలో చెడ్డగా ఉంటాయి. చేయండి పిలిపండి, ఇవని నీ హృదయము దేవుని ఎదుట సరైనదిగా లేదు. అలాంటి భక్తులుంటే వెంటనే నాలో, మనలో ఉన్న అవిశ్వాసం కంటే భయంకరమైనవి బయటపడతాయి. ఆ తండ్రి విశ్వాసం వచ్చింది ఎవరి మీద? విశ్వాసమునకు కడత. ఎవరు ఆయన? ప్రభు ఆయన యేసు క్రీస్తు. అప్పుడు ఏం కలుగుతుంది? ఆ కర్త మీద, ఆ యేసు వైపు చూచుచు విశ్వాసం వచ్చినట్లయితే ప్రతి భారము నుండి, ప్రతి బంధకము నుండి, ప్రతి బరువు నుండి విడిపించబడతాం, విమోచించబడతాం, విడుదల పొందుకుంటాం. ఏం కలుగుతుంది అప్పుడు? ఆనందము. రాసినారు కదా అక్కడ, ఆనందము. నిర్లక్ష్యమో పోతుంది, దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమందు ఆసీనుడైన యేసు క్రీస్తు ప్రభువును మనం చూస్తాం. స్టెఫెన్ విషయంలో ఏం జరిగింది? ఆకాశము తెరవబడుటయు కదా. అపొస్తల కార్యములు సుధమ మాట చదువుకున్నాం. ఏం చూసినాడు ఆయన? ఆకాశం తెరవబడ్డం చూస్తూ ఉన్నాడు, దేవుని కుమారుణ్ణి చూస్తూ ఉన్నాడు. ఆ దెబ్బలు, ఆ గాయాలు, ఆ మాటలు, ఆ తిరస్కారం, ఆ అవమానము, ఆ బెదిరింపులు, అవేవి ఆయనకు కనపడడం లేదు. అపొస్తల కార్యములు 7:54 నుండి చదువుదాం. వారి మాటలు విని కోపముతో మండిపడి అతనిని, అంటే ఎవరిని? స్టెఫెనును చూచి పండ్లు కొరికిరి. ఇంకేమన్నా ఉందే? ఆయనలో విశ్వాసం ఉంది కాబట్టి పండ్లు కొరికినా ఏ మాట్లాడలా. నువ్వు నేనైతే పేరుకే విశ్వాసం, కానీ పళ్ళు కొరుకుతామో ఇంకేం చేస్తామో ఆ సందర్భంలో మనం చూడచ్చు. మాట్లాడేవాడిలో విశ్వాసం లేదు, విశ్వాసీగాడు, మరి నీవో కదా. దేవుని వాక్యం రెండంచులు గల ఖడ్గం. నేను అవిశ్వాసినైతే మరి నీవు విశ్వాసివై ఉండాలా, లేకపోతే ఆ ఖడ్గం కడుపులో దూసుకొని పోతుంది, ఇంకా ఇబ్బంది కలుగుతుంది. చూడండి ఏం చేసినాడు ఆయన. 55 అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండికొన్నవాడై ఆకాశం వైపు తీరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచియుటను చూచి, ఆకాశము తెరవబడుటయు మనిషి కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచియుటను చూచున్నానని చెప్పెను. వాళ్ళ రాళ్లతో కొడతా ఉన్నారు, మరి ఇష్టానుసారమైన తిరస్కారపు వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నీ ఆయన చెవిన పడలేదు, ఆయన ఆలోచనలోకి రాలేదు. ఆయన చూపు, ఆయన దృష్టి, ఆయన విశ్వాసం ఎవరి మీద ఉందంటే విశ్వాసమునకు కర్త అయిన యేసు పైన ఉన్నది. ఆయన ఎక్కడున్నాడు? తండ్రి కుడిపార్శ్వం ముందు చేరి ఉన్నాడు. అది ఎక్కడుంది? ఆకాశము తెరవబడుటయు కదా, అది విశ్వాసం. అటు విశ్వాసము మనలో ఉండాలని ప్రభు కోరుతున్నాడు. విశ్వాసమునకు కర్త ఎవరు? దాన్ని కొనసాగించేది ఎవరు అంటే మొదటిగా యేసు క్రీస్తు ప్రభు. దాన్ని కొనసాగించినది కూడా ఆ త్రియేక దేవుడే, ఆయన సన్నిధే, ఆయన యొక్క జ్ఞానమే అని మనం అర్థం చేసుకుంటాం.
దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడమే విశ్వాసము. రెండవదిగా విశ్వాసం అంటే ఏంటి, విశ్వాసం అంటే ఏంటి, దేనిని విశ్వాసం అంటారు అంటే ఆధారపడడం. ఎలా ఆధారపడాలా, సంపూర్ణంగా ఆధారపడమే విశ్వాసం. పాపం చేసినప్పుడు దేవుని పైన, దేవుని ఇంటి మీద, దేవుని ప్రజల మీద విశ్వాసం ఉండదు, విశ్వాసము ఉండదు. దేవునిపై ఆధారపడడం మాని సొంత ఆలోచన మీద, సొంత తలంపు మీద ఆధారపడి అగచాట్ల పాలైపోతూ ఉంటాం. ఆత్మకు శాంతి అవ్వదు, నెమ్మది దొరకదు. అందుచేతనే సంపూర్ణమైన పూర్ణ విశ్వాసముతో, పూర్ణ భక్తితో ఈ మాటలు వింటున్న కొందరిలో కోపం వస్తూ ఉంటుంది, హృదయం మండిపోతూ ఉంటుంది. చెప్పే నీలో విశ్వాసం ఉందా అని, నాలో ఉందో లేదో దేవుడు ఎరుగును, కానీ మనలో విశ్వాసము లేనట్లయితే మనం ఏకీభవించి ప్రార్థన చేయాలి అని, ఆత్మ సంబంధమైన ఆలోచనలోకి రావాలి అని దేవుని వాక్యం మనకి వెల్లడి చేస్తుంది. అది ఎక్కడ రాసినారో మాకు చూపి అమ్మా, ఇలాంటి విత్తండవాదులతో మనం వాదించాల్సిన అవసరం లేదమ్మా, సమయం ఉంటే ఫోన్ చేసి లేదా పర్సనల్గా కలుసుకొని అవకాశం ఉంటే ప్రార్థన చేయటం, తద్వారా విశ్వాసములో వృద్ధి పొందటం, తద్వారా విశ్వాసమునకు కర్త అయిన యేసు వైపు చూచి పరిశుద్ధపరచబడడం, పవిత్రపరచబడడం ఇక్కడ ప్రాముఖ్యం. పూర్ణ సంపూర్ణంగా ఆధారపడనే విశ్వాసం అంట దేవుడు. దేవుడు విశ్వాసానికి అంతటి ఆధిక్యత, ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఇచ్చినాడు. దేవునితో సంబంధాన్ని మనము తిరిగి ఆరంభించడానికి మార్గమే విశ్వాసం. దేవుని సన్నిధి నుండి, దేవుని కార్యము నుండి, దేవుని వాక్యము నుండి, దేవుని ప్రజల నుండి వెనుదిరిగినట్లయితే, దూరమైపోయినట్లయితే, ఆ మాటలు నీకు వినబడుతున్నట్లయితే, అలాంటి ఆలోచన నీ హృదయంలో కలిగితే మరలా ఆరంభించటకు, మరలా సమకూర్చబడటకు, మరలా దేవుని సమీపించటకు మార్గమే విశ్వాసం. ఆ మార్గం పేరే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ప్రభు అన్నాడు కదా, యోహాను సువార్తలో రాసినారు కదా ఏమని, నేనే మార్గము. ఆ మార్గం పేరే విశ్వాసం. ఆ విశ్వాసమునకు కర్తే యేసుక్రీస్తు. ఆయన్ని చూచినప్పుడు జారిపోయినా, దిగజారిపోయినా, పడిపోయినా, చెదిరిపోయినా, బెదిరిపోయినా, బెదరగొడుతున్నా, భయపెడుతున్నా, భ్రమపరుస్తున్నా, భ్రష్టుపరిచినా, వాటన్నిటి నుండి సమకూర్చబడతాం. మాటలు కాదు, తోటలు కాదు, పశ్చాత్తాపంతో ప్రభు పాదాల దగ్గరికి వస్తే దేవునికి తెలుసు. హృదయ అంతరంగములు ఎరిగినవాడు, ఆయన పరిశోధించేవాడు, ఆయన పరిశీలించేవాడు, ఆయన పరీక్షించేవాడు. ప్రభుకి అన్నీ తెలుసు. నిజంగా పశ్చాత్తాపడి కన్నీళ్ళు ఇస్తున్నారా, లేదా పైకి భక్తి కలిగి ఆ భక్తిని, ఆ శక్తిని ఆచరించలేని మూర్ఖ తరమే నా ఇది, ఈ మూర్ఖులే నా వేరు అని ఆయన ఎరుగును. తిరుగుబాటు చేసే స్వభావము వీరిలో ఇంకా ఉందా? తొందరపడి తిరుగుబాటు చేసినారు, తిరిగి పశ్చాత్తాపడి వాటి నుంచి వైదొలిగినారు లేదా అనేది ప్రభు ఎరుగును, ఆయన గ్రహిస్తాడు. కనుక దేవుణ్ణి బట్టి మనము విశ్వాసం అనే మార్గంలోకి రావాలి. మన నావలో విశ్వాసమునకు కర్త అయిన యేసుక్రీస్తును చేర్చుకోవడం, కలిగి ఉండడం ఆరోగ్యదాయకం, రుచికరం. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకుంది, క్యాలెండర్లో ఉంది, పెద్ద పెద్ద మాటలతో రాసిన. కనుక విశ్వాసమునకు కర్త అయిన యేసును రుచి చూచి తెలుసుకోవాలి. కూరల్లో ఉప్పు చేర్చినట్లుగా మన పనిలో, ప్రయాణంలో, పరిచర్యలో,
ప్రార్థనలో విశ్వాసం అనే యేసుక్రీస్తు ప్రభువును చేర్చుకున్నప్పుడు మన ప్రార్థన సఫలతలోనికి వస్తుంది, మన ప్రార్థన ఫలభరితంలోనికి వస్తుంది. ప్రార్థన ఆలకించువాడు సర్వ శరీరులు ఆయనకు మొరపెట్టుకోవాలని ఇష్టపడుతూ ఉన్నాడు, ఆయన్ని స్తుతించాలని ఆయన్ని ఆరాధించాలని ఆశపడుతూ ఉన్నాడు. కనుక ఆ మార్గం పేరే దేవునిపై ఆధారపడమే, ఆ మార్గం పేరే విశ్వాసం. దీన్నే విశ్వాసం అంటారు, దీనినే విశ్వాసం అని మనకు వాక్యంలో తెలియజేయబడుతూ ఉంది. చూపు, వినికిడి, రుచి, వాసన, స్పర్శ అనే పంచ జ్ఞానేంద్రియాలకు అతీతంగా విశ్వాసము మనల్ని కొనసాగింపజేస్తుంది. విశ్వాసము పరిమిత సమర్థత నుండి దేవుని యొక్క సమర్థతలోనికి నడిపిస్తుంది. మనకున్న కొద్దిపాటి జ్ఞానము నుండి జ్ఞాన సంపన్నుడైన అపరిమిత జ్ఞానముతో నివాసం చేస్తున్న దేవుని యొద్దకు మనల్ని చేరుస్తుంది విశ్వాసం. అగాపే ప్రేమలోనికి నడిపిస్తుంది విశ్వాసం. విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసమునకు కర్త ఎవరు? విశ్వాసం అంటే ఏంటి? కొన్ని మాటలను వాక్యంలో మనం చూస్తాం. దేవుడు చెప్పిన దానికి విధేయత చూపడం, ప్రతిస్పందించడం, లోపడమే విశ్వాసం. నిజమైన విశ్వాసం అంటే ఏంటి అంటే దేవుని వాక్యాన్ని వినడం, దేవుని స్వరాన్ని వినడం. ఏదో గంట రెండు నిమిషాలు కూర్చుంటేనే దేవుని స్వరం వినపడదు, దేవుని స్వరము వినపడదు. అట్లయితే ఇంకేం, అంత భక్తి ఉంటే, అంత యథార్థత ఉంటే, అంత న్యాయము ఉంటే, అంత సత్యము ఉంటే మరి పరిస్థితులు ఇలాంటి సంఘటనల గుండా నేను నీవు నడవం. అవిశ్వాసపు మాట అని కాదు కానీ దేవుని స్వరం వినడానికి మనలో విశ్వాసం ఉండాలి. దేవుని వాక్యాన్ని వినాలా, దేవుని వాక్యాన్ని చదవాలా, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. అప్పుడు మనలో విశ్వాసము అధికమవుతుంది, మనలో ఆత్మీయత విస్తరిస్తుంది, మనలో దృఢపరచబడుతుంది, స్థిరపరచబడతాయి. మొదటిగా విశ్వాసం అంటే ఏంటి అంటే దేవుని వాక్యం వినడం, విని దానికి విధేయత చూపడం. ఊరికి వినడం కాదు, ఈ చెవితో విని ఈ చెవితో వదిలేయడం కాదు, విన్న దానికి ఏం చేయాలంటే విధేయత చూపించాలి. ఇదనాల్లో కొందరిని మనం బాగా గమనించవచ్చు, వాక్యమంతా వింటారు, యేసుప్రభువా, ప్రియ తండ్రి, నేను పాపిని, నాలో ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి, అట్లుంది ఇట్లుంది. ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత ఆ ప్రార్థనలో ఏవైతే క్రోడీకరిస్తూ వచ్చినారో అవే మళ్ళీ చేస్తూ ఉంటారు, అవే మళ్ళీ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇదంతా విచారకరమో మనం ఆలోచించాలి. ఒకటి, విన్నదానికి విధేయత చూపించాలా. రెండో, మూడవదిగా ప్రతిస్పందించాలా. విశ్వాసం అంటే వినడం, విధేయత చూపడం, ప్రతిస్పందించడం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం, విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. ఒక వ్యక్తిలో, ఆ వ్యక్తి మాటల్లో నిబ్బరము, గట్టి నమ్మిక కలిగి ఉండడమే విశ్వాసము. అబ్రహాం విశ్వసించినాడు, దేవునికి విధేయత చూపించినాడు, దేవుని వాక్యానికి లోబడ్డాడు, వచ్చినాడు నిబ్బరముతో, గట్టి నమ్మకముతో దేవుని వెంబడిస్తూ వచ్చినాడు. దేవునిపై విశ్వాసంగా, విశ్వాసులకు తండ్రిగా, విశ్వాసులకు తండ్రిగా ఆయన మారుస్తూ వచ్చినాడు. మనల్ని మనం నమ్మడం మాని దేవుని నమ్మడం మొదలు పెడతాం విశ్వాసపు మార్గంలోనికి వచ్చినప్పుడు. మన పరిమితమైన జ్ఞాన మూలాన్ని ఆసరా చేసుకోవడాన్ని విడిచిపెడతాం. అపరిమిత జ్ఞానమునకు మూలమైన దేవుని ఊటను
స్వీకరిస్తాం, అందులో ఉండడానికి ఇష్టపడతాం. విశ్వాసం అంటే వినడం, విధేయత చూపడం, ప్రతిస్పందించడం. పరిమితమైన జ్ఞానము నుండి అపరిమితమైన జ్ఞానములోనికి చేర్చబడమే విశ్వాసము. మూడవదిగా మనం చూస్తాం విశ్వాసములో ఉన్న జ్ఞానము. విశ్వాసములో జ్ఞానము, మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవలనని నేను మాట్లాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనబరచు దుష్టాంతములనే వినియోగించి తిని పౌలు చెప్తూ వచ్చినాడు. విశ్వాసములో ఉన్న జ్ఞానమది మనుషుల జ్ఞానము వంటిది కాదది, దేవుని శక్తిని ఆధారముగా కలిగినటువంటిది విశ్వాసము. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాం, అది ఈ లోక జ్ఞానము కాదు. నిరర్థకులైపోవచ్చున్న ఈ లోక అధికారుల జ్ఞానమును కాదు, కానీ దేవుని జ్ఞానము మర్మమైనట్లుగా బోధించుచున్నాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4, 5, 6, 7 వచనాలు మనం చదువుకుంటాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము నుండి కొన్ని మాటలు మనం చదువుకున్నాం, కలిసి ఉన్నాయి. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవాలనని నేను మాట్లాడిన, సువార్త ప్రకటించిన, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనబరచు దుష్టాంతములనే వినియోగించి తిని పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానము బోధించుచున్నాం, అది లోక జ్ఞానము కాదు. నిరర్థకులైపోచున్న ఈ లోకాధికారుల జ్ఞానము కాదు, కానీ దేవుని పిల్లల మధ్య మనం మాట్లాడేటప్పుడు ఈ మాట గుర్తుకు రావాలి. మనం మాట్లాడేది సామాన్యులతో కాదు, దేవుని పిల్లలతో, దైవ జ్ఞానముతో నింపబడిన వారితో, దైవ శక్తితో, దైవ భయముతో, దేవుని రక్తం చేత విమోచించబడిన ప్రజలతో మనం మాట్లాడుతూ ఉన్నాం. అలాంటి వారితో మనం మాట్లాడేటప్పుడు నిరర్థకమైనటువంటి తీయని మాటలను, వ్యర్థమైన మాటలను మనం ఉచ్చరించకూడదు అని వాక్యం మనకు హెచ్చరిక చేస్తూ ఉన్నది. ఈ లోక అధికారుల జ్ఞానం కాదు, కానీ దేవుని జ్ఞానం ఎలాంటిది? మర్మం. అది మర్మం, దాన్ని అర్థం చేసుకోవాలి. ఎవరు దాన్ని అర్థవంతంగా మనకు బోధిస్తారంటే నేను మనము కాదు, దేవుని వాక్యమే మనకు ఆ మర్మాన్ని బయలుపరుస్తుంది. ఆ మర్మమును మనము మర్మయుక్తంగా ఈ జ్ఞానమును మరుగై ఉండెను. జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు తన మహిమ నిమిత్తము నియమించెను. వాక్య స్వరూపిగా, కృపాసత్య సంపూర్ణుడుగా, శరీరధారిగా, మనుషుల పోలికలో దాసుని రూపాన్ని ధరించి, దీనునిగా, రిక్తునిగా ఆ జ్ఞానం ఈ భూమి మీద ఉద్భవించింది. 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద మన కొరకై సంచరించింది. ఒక దినాన మనందరినీ జ్ఞానవంతులుగా చేయటకై సమాధానార్థమైన శిక్షను రుజువు చేయటకై ఆ కలవరికి ఎక్కింది ఆ జ్ఞానం. ఆ జ్ఞానం యొక్క మర్మం మరుగై 33.5 సంవత్సరాలు మన మధ్య సంచరించి ఇప్పుడు ఆకాశానికి భూమికి మధ్యలో 3 మేకుల మధ్య ముళ్ళ కిరీటము ధరించి దేహమంతా కొరడా దెబ్బలతో ముఖం మీద ఉమ్మి వెంట్రుకలు పీకిన అరచేతో కొట్టిన కొరడాతో వీపంతా దున్నబడి రక్త చారికలు, స్వరూపం లేదు, సొగసు లేదు, పాల్చబడింది ఆ రూపం అంతా. వ్యసనాక్రాంతుడిగా చేయబడి త్వణీకరించబడి మౌనంగా స్వరూపాన్ని కోల్పోయినాడు, సొగసును కోల్పోయినాడు, రిక్తుడిగా, దీనుడిగా తను తాను తగ్గించుకొని ఆ జ్ఞానం మనకు బోధిస్తూ ఉంది. మనల్ని ఆ జ్ఞానం ప్రేమతో పిలుస్తూ ఉంది. ఆ జ్ఞానం మార్గంలోకి చేరుకుంటే మనము ఆ రక్షణలోనికి వస్తాం, ఆ విశ్వాసంలోనికి వస్తాం. రక్షణ లేకుండా, విశ్వాసము లేకుండా దేవుని మనం ఎరగలేము.
దేవుని మనం చూడలేము, దేవునితో ఉండలేము, దేవుని స్వరాన్ని వినలేము, దేవుని చేత మనం పోషించబడలేము. జ్ఞానము విశ్వాసంలో జ్ఞానం అంది, అది జ్ఞానం జగదుత్పత్తికి ముందుగానే దేవుడు తన మహిమ నిమిత్తం నియమించినట్లుగా చూస్తున్నాం. అది ఇంద్రియ జ్ఞానం, సామాన్య మానవుని జ్ఞానమంతా పంచ జ్ఞానేంద్రియాలైన దృష్టి, వినికిడి, రుచి, వాసన, స్పర్శ ద్వారా మనం తెలుసుకోవచ్చు. మానవ జ్ఞానమని వర్ణించబడేది పరిమితమైనది. ప్రత్యక్షపరచబడే జ్ఞానం, ఈ జ్ఞానం పంచేంద్రియాల మీదనో సహజ హేతు మీదనో ఆధారపడక దైవ వాక్యపు సత్యమని ప్రత్యామ్నాయంపై ఆధారపడి ఉంది. దేవుని జ్ఞానంగా వర్ణితమయ్యే దీనినే మానవాత్మ స్వీకరిస్తుంది. వెలిచూపు వలన కాకాని పౌలు అంటాడు, అది ప్రత్యక్షపరచబడే జ్ఞానం. ఇంద్రియ జ్ఞానము వంటిది కాదు, వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము. పౌలు రాస్తున్నాడు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలో మనం చదువుతాం. ఏమని? వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే, ఇంద్రియ జ్ఞానము వలన కావలన గాక ప్రత్యక్షపరచబడిన దైవ జ్ఞానము చేత సహజ జ్ఞానమునకు కర్త అయిన దేవుని మీద మనం ఆధారపడితే, దేవుని వాక్యం యొక్క సత్యములోనికి మనం చేర్చబడితే ప్రత్యామ్నాయం ఆల్టర్నేట్ అవసరం మనకు ఉండదు. విశ్వాసమునకు కర్త ఎవరు? విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసములో ఉన్న జ్ఞానాలు అవన్నీ అవి ఏంటివి? విశ్వాసంలో జ్ఞానం ఉంది, అది మర్మమైనట్లుగా ఉంది, అది ఇంద్రియ జ్ఞానము వంటిది కాదు, అది ప్రత్యక్షపరచబడిన జ్ఞానం. తను తానే ప్రత్యక్షపరుచుకున్నాడు, తను తానే నీకు నాకు ఆయన అనేకులకు అగుపడుతూ వచ్చినాడు, అనేకుల అక్కర తీర్చి వారిలో విశ్వాసాన్ని వృద్ధి పొందిస్తూ వచ్చినాడు. ఇది నానా ఆ దైవజనుని ద్వారా అనేక మందిరాలు, ఏ టౌన్ బి టౌన్ సిటీ పల్లె పట్టణం అనే తేడా తారతమ్యం లేకుండా ఆ విశ్వాసం చేత అనేక స్థలాల్లోకి ఆ మందిరాలు వస్తూ వచ్చినాయి. అది వెలిచూపు వలన కాక విశ్వాసము ద్వారా వృద్ధి పొందింపబడుతూ వచ్చినాయి. 4వదిగా మనం చూస్తాం విశ్వాసానికి ఆధారం. విశ్వాసానికి ఆధారం, భూమికి ఆధారం, దేవునిలో విశ్వాసం ఉంచడానికి వాక్యంలో 3 ప్రాముఖ్యమైన వాస్తవాలు, ఆధారాలు ఉన్నాయి. మొదటిగా మనము హెబ్రీలకు రాసిన 6వ అధ్యాయాన్ని మనం చదువుతాం. అక్కడ మనకు అబ్రహాం కనిపిస్తాడు. విశ్వాసం అంటే మనకు మొట్టమొదట కనిపించేది అబ్రహామే. 6వ అధ్యాయం హెబ్రీలకు రాసిన 6వ అధ్యాయంలో 13వ వచనం దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణము చేయలేకపోయిన గనక. చూడండి మాట ఎంత విశ్వాసపు పరిమాణం, విశ్వాసం యొక్క పరిమాణం ఈ మాటలో మనకు కనిపిస్తాయి. దేవుని కంటే గొప్పవాడు ఎవరున్నారు? అండ పిండ బ్రహ్మాండములలో అఖిలాండ లోకములలో ఈయన మహాత్మ్యము కలిగిన మహారాజయు సమస్తము మీద ఆధిపత్యమును అధికారమును కలిగి దండమును చేతబట్టుకొని అధికారమును నిర్వహిస్తూ ఉన్న అద్వితీయ శ్రీమంతుడు అనాది కాలము నుండి ఉన్న ఆ గొప్ప దేవుడు ఈ మానవునితో, అబ్రహాముతో, మనుష్యునితో వాగ్దానం చేసినాడు తన పేరుతో.
యెహోవా జీవము తోడు నా పేరుతో, ఆయన పేరుతో ప్రమాణం చేసినాడు. తన తోడు అని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేతునని చెప్పినాడు. ఆ మాట తన తోడు అని ప్రమాణం చేసిన దేవుని మాట నమ్మినాడు, ఓర్పుతో సహించినాడు. ఫలితంగా వాగ్దాన ఫలాన్ని స్వతంత్రించుకున్నాడు. ఇక్కడ మనకు దేవుని యొక్క స్వభావము, దేవుని యొక్క స్వరూపం కనిపిస్తూ ఉంది. దేవుని యొక్క స్వభావం ఏంటి అంటే, ఆయన తోడు, ఈయన తోడు, అమ్మ తోడు, నాయన తోడు, అక్క తోడు, చెల్లి తోడు, చెట్టు తోడు, పుట్ట తోడు, సముద్రం తోడు, సంద్రం తోడు అని ఆయన ఒట్టు పెట్టుకోలేదు. తన తోడు, తన పేరుతోనే ప్రమాణం చేస్తున్నాడు. ఇది ఆయన స్వభావాన్ని తెలియజేస్తూ ఉంది. ఏంటి ఆయన స్వభావము, దేవుని యొక్క స్వభావం ఏంటి? రెండు మూడు వాక్య భాగాలు మనం చూస్తాం. దేవుని యొక్క స్వభావం ఏంటి? మలాకి 3వ అధ్యాయం, మలాకి గ్రంథం 3వ అధ్యాయము 6 వచనమ్మా, మలాకి 3వ అధ్యాయము 6-7 వచనాలు చదువుతున్నాం. యెహోవానైనా నేను మార్పు లేనివాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయం కాలేదు. ఏంది ఆయన స్వభావము, ఏంటి దేవుని స్వభావము అంటే, మార్పు లేనిది ఆయన స్వభావం. నీ నా స్వభావాలైతే పరిస్థితులను బట్టి, ఋతువులను బట్టి, కాలాన్ని బట్టి, స్థలాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి మారిపోతూ ఉంటాయి. మీరేమో కానీ నా పరిస్థితి అయితే అదే. యథార్థంగా ఒప్పుకోవాలి, ఆయనకు అన్నీ తెలుసు. ఆయన దగ్గర దాచడానికి, మరుగు చేయడానికి ఏం లేదు. నా ఎదుటిన్నవాడు అనుకుంటాడు నేను మహాజ్ఞానిని వాని కంటే అని. వాడు ఇంకొకరి దగ్గరికి వెళ్ళినప్పుడు వాడు అనుకుంటాడు ఈడెంతా అని. నేను అట్లా కాదులే, కానీ ఇక్కడ దేవుని స్వభావాన్ని చూస్తా ఉన్నాం. ఏమని, యెహోవానైనా నేను మార్పు లేనివాడను. ఆయన మార్పు లేనివాడు కాబట్టి, ఆయన స్వభావం మార్చుకోలేనిది కాబట్టి. ఏంటి ఆయన స్వభావం అంటే, ఆదికాండం 1వ అధ్యాయంలోకి వస్తే, ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోబరుచుకోండి అన్నాడు. ఇప్పుడు మనలోకి ఏమొచ్చిందంటే, పాపం వచ్చింది, అవిధేయత వచ్చింది, అవిశ్వాసం వచ్చింది, అన్యాయం వచ్చింది, అపవిత్రత వచ్చింది, కక్షలు వచ్చినాయి, ద్వేషాలు వచ్చినాయి, దొమ్మిడి వచ్చింది, దోపిడి వచ్చింది, కామం వచ్చింది, వ్యభిచారం వచ్చింది, దొంగతనం వచ్చింది, అన్నీ వచ్చినాయి. ఇప్పుడు దేవుడు కూడా ఏం చేయాలా? మారాల. దేవుడు మారడు. మారితే ఆయన దేవుడు ఎలా అవుతాడు? ఆయన మనిషి లెక్క మారడానికి ఆయన మనుషుడు కాడు. మనిష పోలికలో ఉన్న దేవుని కుమారుడు, దేవుని స్వరూపము, దేవుని సొత్తు, దేవుని మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచున్నటువంటి వాడు కనుక ఆయనలో మార్పు లేదు. ఆయన మాట ఇచ్చి తప్పడానికి మనుషుడు కాడు. ఆయన తను తాను మార్చుకోలేడు. మానవుని పాపాన్ని మార్చడానికి, మానవుల్లో పాప బంధకము నుంచి విడిపించడానికి, మానవుల్లో ఉన్న పాప కోపము నుంచి బయటికి తీసుకురావడానికి ప్రియుడైన ఏకైక ఒక్కడైన ఆదిత్య కుమారుని భూమి మీదకి పంపించినాడు. ఆయన భూమి మీదకి వచ్చి మరుగైనటువంటి జ్ఞానాన్ని, దేవుని మహిమను బయలుపరచడానికి ఆయన ఎత్తబడుతూ వచ్చినాడు. ఆయన మొత్తబడుతూ వచ్చినాడు. ఆయన సొగసును, స్వరూపాన్ని కోల్పోతూ వచ్చినాడు. ఆయన చింతాక్రాంతుడై చెమట రక్తములే ఆయన చిందించినాడు. పగలంతా దేవుని పని చేస్తూ వచ్చినాడు. పాపుల మధ్యలో సంచారం చేస్తూ వచ్చినాడు. రాత్రి అంతా పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో నిలిచి విజ్ఞాపన చేస్తూ వచ్చినాడు. ఆ ప్రియుని యందు విశ్వాసం ఉంచు ప్రతి వారిలో దేవుని యొక్క విశ్వాస కిరణం వృద్ధి చెందుతుంది. యాకోబు సంతతి వారైనా మీరు లయం కాలేదు, మీ పితరులు నాటి నుండి మీరు నా కట్టడను గైకొనక వాటిని త్రోసివేసిరి అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరిగదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవీయగా,
మేము దేని విషయంలో తిరగడమని మీరందరూ చూడండబ్బా. ఇది మన స్వభావం, మన బుద్ధి. ఇది దేవుని స్వభావాన్ని మనం చూస్తూ ఉన్నాం. అది మారనిది, మార్పు లేనిది, అది నిత్యమైనది, నిజమైనది. మరి మన బుద్ధి ఏంది, మన స్వభావం ఏంటి అంటే దేని విషయం మేము మారాలా, దేని విషయం మేము తిరగాల, ఏం తప్పు చేసినా కదా. ఇది మన పరిస్థితి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం, 17వ వచనం, శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును, పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను, గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. ఇది దైవ స్వభావమే. మనలో అన్ని చంచలత్వమే. రూబేనో, నువ్వు నా మంచమేకి పాపం చేసినావు, నీలో చంచలత్వం ఉంది, నీళ్ళవలే నువ్వు పారవేయబడుతూ వచ్చినావు. కానీ నీళ్ళవలే పారవేయబడిన ఈ పాపి కొరకు నది వలే ఆయన రక్తం ఒడిగా ప్రవహించింది పట్టుకోవడానికి. పలచబడిపోయిన ఈ పాపిని పరిశుద్ధపరచడానికి పరిశుద్ధుడైన దేవుడు పరలోకాన్ని విడిచి ఈ భూమి మీదకి దిగి వచ్చినాడు. ఆ దేవుని యందు విశ్వాసం ఉంచితే, ఆ దేవుని యందు ఆధారపడితే జీవన్నది పూర్ణ శాంతి గల వారముగా చేయబడతాం. ఆయనలో చంచలత్వం లేదు, ఆయనలో గమనాగమనము లేదు, ఆయన జ్యోతిర్మయుడై ఉన్నాడు, ఆయన మార్పు లేని వాడై ఉన్నాడు. ఆయన ఎన్నటికీ వైఫల్యము చెందడు, ఎన్నటికీ వైఫల్యం చెందడు. దేవుని స్వభావం. యోబు గ్రంథం 42వ అధ్యాయం, యోబు గ్రంథం 42వ అధ్యాయము, కొంచెం నిడివి ఎక్కువ అవుతుంది, అయినా దేవుని మాటలు మనం వినడానికి నేర్చుకోవడానికి చూద్దాం. యోబు గ్రంథం 42వ అధ్యాయము 2వ వచనం, నీవు సత్క్రియలను చేయగలవనియు, నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలిసి కొంటిని. యథార్థంగాను, న్యాయంగాను, భక్తితోనూ, భయముతోనూ దేవుణ్ణి సేవించిన. అయితే జీవితంలో భయంకరమైన పరిస్థితులు ఎదురైనాయి. వాటన్నిటిలో కూడా దేవుణ్ణి వెంబడిస్తూ వచ్చినాడు. ఆయా పరిస్థితులను బట్టి కొన్ని విషయాల్లో దేవుని గురించి మాట్లాడుతూ వచ్చినాడు. ఇప్పుడైతే యోగు అంటున్నాడు, దేవా నీ క్రియలను, సమస్త క్రియలు నీవు చేయగలవని, నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలం కాలేదని తన జీవితంలో తెలుసుకున్నాడు. దేవుడు మార్పు లేని వాడు అని, దేవుడు వైఫల్యము చెందడు అని, దేవుని స్వభావము మార్చలేనిది అని, మార్పు లేనిది అని, వైఫల్యము చెందనిది అని యోబు తెలుసుకున్నాడు. యోబు గ్రహించినాడు, అబ్రహాము గ్రహించినాడు దేవుడు మార్పు లేనివాడు అని. యోబు గ్రహించినాడు దేవుడు వైఫల్యము ఎన్నటికీ చెందడు. ఉరివి మారినను, భూమి తత్తరిలినను, ఆకాశము భ్రమించినా కూడా దేవుడు వైఫల్యము చెందడు అని యోబు తెలుసుకున్నాడు. దినవృత్తాంతములు 1వ గ్రంథం, దినవృత్తాంతాలు 1వ గ్రంథము 28వ అధ్యాయము 20వ వచనాన్ని అందరం కలిసి చదువుకున్నాం. మరియు దావీదు తన కుమారుడైన సొలొమోనుతో చెప్పినదేమనగా, నీవు బలము పొంది ధైర్యము తెచ్చుకొని ఈ పని పూనుకొను, భయపడకుండుము, వెరవకుండుము, నా దేవుడైన యెహోవా నీతో కూడా నుండును, యెహోవా మందిరపు సేవను గూర్చిన పని అంతయు నువ్వు ముగించే వరకు ఆయన నిన్ను ఎంత మాత్రమున విడవక ఎండును. దావీదు కూడా చెప్తూ ఉన్నాడు, తన కుమారునితో చెప్తూ ఉన్నాడు, దేవుడు వైఫల్యం చెందడు, నాయనా నువ్వు భయపడన అవసరం లేదు,
ఇవే ఈ మందిర నిర్మాణమునకు సుందరుడు ఆకాశ మహాకాశములు పట్టజాలని నా పితరుల దేవునికి నీవు నిర్మించడానికి నీవు చేయ పూనుకున్న ఆ పనిని ఏవైనా తక్కువైతే దాన్ని బట్టి నువ్వు భయపడొద్దు, కృంగిపోవద్దు, కలవరపడొద్దు. భయపడక నిబ్బరము కలిగి ఉండు, వెరవకుండా ఉండు. దేవుడే నీకు తోడుగా ఉన్నాడు. ఆయనే ఈ పని అంతా కూడా తన నామ మహిమార్థమై జరిగించి ఆయన మహిమను మందిరంలోనికి తెస్తాడయ్యా అని ఆ తండ్రి తన కుమారునితో దేవుని సామర్థ్యాన్ని, దేవుని సమర్థతను, దేవుని యొక్క సర్వాధికారాన్ని, సర్వశక్తిని, దేవుని దగ్గర ఉన్న సమస్తాన్ని గురించి తన కుమారునితో మాట్లాడుతున్నాడు. ఇదంతా దేవుని స్వభావమే. ఇంకా దేవుని స్వభావం ఏంటి? సంఖ్యాకాండం 23:19 ఆ సంఘటనను మనం గమనిస్తే దేవుడు అబద్ధమాడడు, అసాధ్యం. దేవుడు అబద్ధమాడడం అసాధ్యము. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మనుషుడు కాడు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండున్నా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండున్నా. దేవుని స్వభావం ఏంటి అంటే అబద్ధమాడడము సాధ్యం కాదు. అబద్ధమాడ నేరని దేవుడు. తీతు రాసిన పత్రికలో ఈ మాట ఇంకొకసారి చదువుకున్నాం. తీతు రాసిన పత్రిక 1:1 అబ్రహాంతో 1:2-4 కలిసి ఉన్నాయి, కలిసి చదువుకున్నాం. నిత్య జీవను గుర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారముగా సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తమును దేవుని దాసుడు యేసుక్రీస్తు అపోస్తలుడునైన పౌలు మనందరి విశ్వాస విషయంలో నా నిజమైన కుమారుడగు తీతుకు శుభమని చెప్పి వ్రాయినది. ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు. ఏ దేవుడు? అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానం చేసిన గాని ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారం నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన వలన తన వాక్యమును యుక్త కాలమందు బయలుపరచెన్నో తండ్రైన దేవుని నుండి మన రక్షకుడైన క్రీస్తు నుండి కృపయు కనికరమును సమాధానమును నీకు కలుగునుగాక అంటూ అన్నాడు. ఆయన అబద్ధమాడడం అసాధ్యం. ఇది దేవుని స్వభావం. మార్పు లేనిది దేవుని స్వభావం. వైఫల్యము చెందనిది దేవుని స్వభావం. అబద్ధమాడడం అసాధ్యం. అది దేవుని స్వభావం. విశ్వాసానికి ఆధారములో 3 సంగతులు మనం చూస్తున్నాం. మొదటిగా దేవుని స్వభావాన్ని చూస్తున్నాం. ఆ స్వభావం మార్పు లేనిది, వైఫల్యము చెందనిది, అబద్ధమాడనటువంటిది, పశ్చాత్తాపడనటువంటిది అని మనం చూస్తూ వచ్చినాం. రెండవదిగా చూస్తాం విమోచన కార్యం. విశ్వాసమునకు ఆధారం ఏంటంటే దేవుని కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు యొక్క విమోచన కార్యము. కొరింథీయులకు రాసిన 1:31 దేవునిలో విశ్వాసానికి క్రీస్తు మనకు ఆధారం. వాస్తవమైన ఆయన మరణ పునరుత్థానములు మన విశ్వాసానికి ఆధారాన్ని కలిగిస్తూ ఉన్నాయి. చదువుకుంటాం, దేవుని మూలముగా ఆయన క్రీస్తు యేసు మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధాత్మయు విమోచనమునాయను. ఇది విశ్వాసానికి ఆధారం. వాస్తవానికి ఈ విశ్వాసం అనేటటువంటిది, ఈ విమోచన అనేటటువంటిది యేసు క్రీస్తు ప్రభు యొక్క మరణ, భూస్థాపన, పునరుత్థానముల ద్వారా మనకు అనుగ్రహించబడుతుంది. అటు విశ్వాసంలో మనము నిలిచిన వారమై ఉండుట ఎంతైనా సమంజసం. ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపమును,
పాపము ద్వారా మరణమును లోకంలో ఎలాగూ ప్రవేశించను అలాగుననే మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ సంత్రాప్తమాయెను. లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా కృపాసత్య సంపూర్ణునిగా దాసునిగా ఆయన భూమి మీద జన్మించినాడు. దేవుని కృపావరం మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు మనకు విడుదల విమోచన కలిగించుట కొరకు ఆ కుమారుడు తను తానే అర్పించుకున్నాడు. ఆయన సమాధి చేయబడ్డాడు. మూడో దినాన లేఖనములలో రాయబడినట్లుగా మరణమును జయించి పునరుత్థాన శక్తితో ఆయన తిరిగి లేచినాడు. అట్టి ప్రభువులో మనము విశ్వాసం ఉంచటము క్షేమదాయకము. రోమీయులకు రాసిన పత్రిక కాబట్టి విశ్వాసమూలముగా 1:5-2 కాబట్టి విశ్వాసమూలంగా మనము నీతిమంతులంగా తీర్చబడి మన ప్రభు యేసు క్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. మరియు ఆయన ద్వారా మనం విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. విశ్వాసము ద్వారా విమోచన, విమోచన ద్వారా దేవునిపై మనము ఆధారపడుతున్నాం. వాస్తవానికి దేవునిలో ఆధారము అంటే క్రీస్తు మనకు ఆధారం. ఎలా? ఆయన మరణ పునరుత్థాన ద్వారా మనకు విశ్వాసం. మూడవదిగా మనం చూస్తాం విశ్వాసానికి ఆధారమేంటి? దేవుని స్వభావం. దేవుని స్వభావం ఏంటిది? మార్పు లేనిది, వైఫల్యం చెందనిది, అబద్ధం ఆడడం అసాధ్యం. అది దేవుని స్వభావం, అది విశ్వాసానికి ఆధారం. రెండవదిగా విమోచన విశ్వాసానికి ఆధారం. ఆ విశ్వాసం ఎలా వచ్చింది అంటే యేసుక్రీస్తు ప్రభు మన కొరకు చనిపోయి సమాధి చేయబడి మూడో దినాన లేచుట ద్వారా నీతి పరిశుద్ధాత్మ ద్వారా మనకు విమోచన కలిగింది. మూడవదిగా దేవుని వాక్యం ద్వారా విశ్వాసమునకు ఆధారం. దేవుని వాక్యమే విశ్వాసానికి ఆధారం. మత్తయి సువార్త 24:35 ఆకాశమును భూమి గతించును గాని నా మాటలు ఏమాత్రమును గతించవు. దేవుని వాక్యమే. నీవు బాగా కనిపెట్టితివి, నేను చెప్పిన వాక్యము నెరవేర్చుటకు నీవు ఆత్తుర పడుచున్నావు అని యిర్మీయాతో దేవుడు అంటాడు. ఆయన వాక్యం ఎల్లప్పుడూ నిత్యమైనది, నిశ్చలమైనది, సత్యమైనది, నిరంతరము నిలుచున్నది దేవుని వాక్యము. దేవుని వాక్కు అంతటిలో నుండి మన పరిస్థితులకు అనుగుణమైన, అవసరమైన, నిర్దిష్టమైన, నిశ్చలమైన, నిజమైన మాటను ఆయన తన మహత్తుగల రక్త ప్రభావం చేత మనతో ప్రత్యక్షంగా చెప్పినప్పుడు విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసమే సజీవమైనది. ఆ సజీవమైనది దేవుని వాక్యం. ఆ వాక్యము మనలో విశ్వాసాన్ని పెంపొందిస్తుంది. విశ్వాసానికి ఆధారం దేవుని వాక్యం. ఐదవదిగా, చివరిదిగా మనం చూస్తాం విశ్వాసం ఎలా పనిచేస్తుంది. ఎలా పనిచేస్తుంది విశ్వాసం? ఎలా పనిచేస్తుంది అంటే కొన్ని మాటలు మనం చూస్తాం. పరిస్థితులు ఎలాంటివైనా విశ్వాసం మాత్రం మన జీవితాల్లో కొనసాగుతూనే ఉంటుంది. దేవుడు మనకు విశ్వాసాన్ని అనుగ్రహించడం ద్వారా అది పనిచేస్తుంది. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించినని రాయబడిన ప్రకారం విశ్వాసం మూలంగా అంతకంతకు విశ్వాసం కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడతా ఉంది. హబక్కు 2:4 ఈ మాటలు మనం చూస్తాం. దేవుడే ఈవిగా అనుగ్రహించే విశ్వాసంతో నీతిమంతుడు జీవిస్తాడు. నీతిమంతుడు విశ్వాసం ద్వారా జీవిస్తాడు. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే, పౌలు అంటూ ఉన్నాడు, కృపచేతనే విశ్వాసం ద్వారా రక్షింపబడ్డారు. ఇది మీ వలన, మీ పితరుల వలన కలిగినది కాదు. ఇది దేవుని వరం. దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన
విశ్వాస పరిమాణం ప్రకారం మనలో పనిచేస్తుంది విశ్వాసం. విశ్వాసం దేవుని నుండి వచ్చే మాట వలన కలుగుతుంది. మొదటిగా దేవుడు మన పరిస్థితులకు సంబంధించిన ఒక్క మాటను చెప్పి మనల్ని ప్రోత్సాహపరుస్తాడు, మనల్ని మరి ధైర్యపరుస్తాడు. ఈ మాటలన్నింటినీ కూడా వాక్యంలో మనం చూస్తాం. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. అది ఎవరి గురించి? యేసుక్రీస్తు ప్రభువుని గురించి, దేవుని మాటను గురించి, దేవుని వాక్యం గురించి వింటే విశ్వాసం కలుగుతుంది. కానీ అన్నీ వింటాం కానీ దేవుని వాక్యం వినడానికి సమయం ఉండదు, సరైన మనస్సు ఉండదు, వాతావరణం ఉండదు. విశ్వాసం ఎలా పనిచేస్తుంది? విధేయత చూపడం ద్వారా పనిచేస్తుంది. ఆ విశ్వాస సమయంని పరీక్షించుకోవడం ద్వారా మనలో పనిచేస్తుంది. చివరికి మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించిదరు. లోకమును జయించిన విజయము ఏంటిది? విశ్వాసమే. ఎవరా విశ్వాసము? యేసు క్రీస్తు ప్రభు. ప్రార్థన చేసుకుంటాం. తోమా పేతురుడు విశ్వాసాన్ని ప్రభు పరీక్షిస్తూ వచ్చినాడు. తోమా అన్నాడు, ప్రభువా నన్ను క్షమించు, నన్ను క్షమించు, నన్ను క్షమించు అంటూ వేడుకుంటూ వచ్చినాడు. విడవని దేవుడు, ఎడబాయిని దేవుడు, మరవని దేవుడు, మార్పు లేని దేవుడు, అబద్ధమాడ నేరని దేవుడు, మిక్కిలి తన విశ్వాసితతో బలపరుచుటకు ఇష్టపడుతున్న దేవుడు. అటు విశ్వాసంలోనికి మనం నడిపించబడుటకు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేంగల తండ్రి, కనికరంగల ప్రభువ, ఇచ్చిన మీ మాటలకై స్తోత్రాలు. నాలో మాలో విశ్వాసంలో వృద్ధి పొందుటకు, బలపడుటకు సహాయము చేయము, సమకూర్చుము, సామర్థ్యము దయచే. యేసుక్రీస్తు ప్రభు నామమును వింటున్న మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి. ప్రాముఖ్యంగా నన్ను కరుణించండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.